Hey guys, we are back again. We are into the session 3 of costing lectures for inter-level students for CA and CMA as well as CS also. Already rendu videos chesanu andulo costing concepts kosam cheppanu, costing introduction kosam cheppanu. Meeru aa videos chusinakapoyintunte okkasari velli chudandi. సో దట్ మనకు ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేస్తామంటే మెటీరియల్ చాప్టర్ పైన డిస్కస్ చేస్తాం. మెటీరియల్ చాప్టర్ అనగానే మనం జనరల్గా ఏం చేస్తామంటే ఈఓక్యూ క్యాలిక్యులేషన్ కానీ రీఆర్డర్ క్యాలిక్యులేషన్ కానీ ఆర్ రీఆర్డర్ క్వాంటిటీ లీడ్ టైమ్ ఇలాంటి క్యాలిక్యులేషన్ వెనకాలనే పడతాము. బట్ ఆఫ్ లేట్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే థియరిటికల్గా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాయి ప్రతి చాప్టర్లో, కాస్టింగ్ మొత్తం సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్లో కొంచెం థియరీని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనం థియరీని ఎప్పుడు మర్చిపోకూడదు, ఎందుకంటే థియరీ మనకు నంబర్స్కి కరెక్ట్గా అండర్స్టాండింగ్ ఇస్తుంది ఒకటి, ఇంకొకటి ఎగ్జామ్లో మార్క్స్ కూడా వస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ వీడియో ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఆర్టికల్స్లో వెళ్ళినప్పుడు ఆడిట్లో వెళ్తారు కదా, స్టాక్ ఆడిట్ అలాంటి ఆడిట్లో వెళ్ళినప్పుడు, పర్చేస్ ఆడిట్లో వెళ్ళినప్పుడు ఇవాళ చెప్పబోయే కొన్ని విషయాలు లైక్ పీఓ ఎలా రేస్ చేశారు, పర్చేస్ రిక్వజిషన్ నెంబర్ అంటే ఏంటి, గూడ్స్ రిసీట్ నోట్ అంటే ఏంటి, బిన్ కార్డ్స్ అంటే ఏంటి, స్టోర్స్ లెడ్జర్ అంటే ఏంటి, ఇలాంటి పాయింట్స్ మీకు అక్కడ కూడా టచ్ అయితే మీరు ఒక్కసారి ఆర్టికల్స్లో వెళ్తే ఆరు వెళ్తున్నట్లయితే మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. Material constitutes a major portion of the cost of production in manufacturing concern. Material chapter kosam maatladukuntunnam. Material evariki avasaram ante ippudu manam general ga production business lo unde vallu untaru, service line lo unde vallu untaru, evaru aithe production lo unnaro వాళ్ళ మేజర్ కాస్ట్ మెటీరియల్లోనే ఉంటుంది. 80-90% ఆఫ్ ద కాస్ట్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఎంతైతే పెడతారో అందులో మోస్ట్లీ మెటీరియల్ పైనే ఉంటుంది. 80-90 అంటే ప్రతి సెక్టర్ కని కాదు, డిపెండింగ్ అపాన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్ మెటీరియల్ పైనే ఎక్కువ వాళ్ళు కాస్ట్ ఇంక్రీజ్ అవుతారు. కాబట్టి వాళ్ళు మెటీరియల్ పైన ఫోకస్ చేసి దానికి మెటీరియల్ కోసం ఒక సిస్టమ్ని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేస్తే వాళ్ళ ఆర్గనైజేషన్లో మెటీరియల్ ఎప్పుడు కొనాలి, ఎక్కడి నుంచి కొనాలి, ఏది కరెక్ట్ టైము, ఎంత క్వాంటిటీలో కొనాలి, ఏ స్పెసిఫికేషన్ ప్రకారం కొనాలి, నా సప్లయర్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అంటే ప్రొడక్షనే మెయిన్ స్ట్రీమ్గా ఉన్న బిజినెస్ వాళ్ళు ఈ అకౌంటింగ్ సిస్టమ్, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ని వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్లో మోస్ట్లీ మెటీరియల్ ఉంటుంది. నేను ఇప్పుడు 50 అన్నాను, జనరల్గా 80 అన్నాను, 50-80 వరకు తీసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ వేరియస్ బిజినెసెస్. ఇప్పుడు సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు మెటీరియల్ని చాలా రేర్గా యూస్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక కన్సల్టేషన్ ఫామ్ పెట్టాను అంటే నేను మెటీరియల్ ఇక్కడ యూస్ చేస్తాను, నేను ఏదో ఒక అడ్వైజ్ ఇస్తాను, ఒక కన్సల్టేషన్ ఇస్తాను, లేదంటే ఏదో సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాను. అంటే సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ మెటీరియల్ యూజ్ అవ్వదు. అలా కాకుండా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను అంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నానంటే నాకు చాలా వరకు ఖర్చు నా మెటీరియల్లోనే పెట్టాల్సి వస్తుంది. సో ఆ మెటీరియల్ని నేను కరెక్ట్గా నేను ప్లాన్డ్గా పెట్టుకుంటే నా ఖర్చుని నేను కాస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు, కాస్ట్ రిడక్షన్ కూడా చేసుకోవచ్చు. ప్రాపర్ కేర్ అండ్ కంట్రోల్ ఇస్ దెర్ఫోర్ రిక్వైర్డ్ ఫర్ పర్చేస్ ఆఫ్ మెటీరియల్. అంటే మీరు ఎప్పుడైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో దానిలో కూడా మీరు కేర్ తీసుకోవాలి. అంటే ఏ క్వాంటిటీలో కొంటున్నారు, ఏ సప్లయర్ దగ్గర నుంచి కొంటున్నారు, ఏ స్పెసిఫికేషన్ ప్రకారం కొంటున్నారు, అంటే పర్చేసెస్కి సంబంధించి మొత్తం ఒక చెక్ పెట్టండి, ఒక కన్ను పెట్టండి. స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్, అది కొనగానే మీరు ఎక్కడో బయట పడేస్తున్నారా, వర్షానికి తడిచిపోతుందా, ఎండకు ఎండిపోతుందా, ఎలుకలు కొడుతున్నాయా, లేదంటే దానికి ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉన్నదా, ఎలక్ట్రిసిటీ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చా, అంటే మీరు స్టోర్ చేసేటప్పుడు కూడా మీరు స్టోర్ పైన కూడా మ్యాక్సిమం కేర్ తీసుకోవాలి. అంటే అర్థమవుతుందా, కొనడంలోనే మనది అయిపోలేదు, తక్కువ రేటు కొన్నాం కాబట్టి మనం ఓ చాలా తక్కువ రేటు కొనేసుకున్నాం చెప్పి అనుకోకండి. కొన్న తర్వాత కూడా దాన్ని ప్రాపర్ కేర్ తీసుకోవాలి, ప్రాపర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, దానికి వాచ్మెన్ ఉన్నాడా, ఇన్సూరెన్స్ ఉన్నాడా, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో స్టోరేజ్లో కూడా మనము మ్యాక్సిమం కేర్ తీసుకోవాలి. అండ్ ఇష్యూ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంది, ఇప్పుడు మీకు ఇంకా రాబోయే సెషన్లో నేను చెప్తాను. ఇక్కడ ఒక స్టోర్స్ డిపార్ట్మెంట్ ఉంది. స్టోర్స్ అంటే ఏంటంటే ఇది ఒక గోడౌన్ అనుకోండి, ఇది గోడౌన్. ఇప్పుడు నేను ఏం చెప్పాను,
మనము మెటీరియల్ పైన చాలా ఫోకస్ చేయాలని చెప్పాను. అంటే వాళ్ళు మూడు విషయాలలో ఒకటి మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తున్నారో అప్పుడు ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేయాలి, ఏ రేటుకి పర్చేస్ చేయాలి, ఏ క్వాలిటీకి పర్చేస్ చేయాలి, ఏ టైమింగ్లో పర్చేస్ చేయాలి, అవన్నీ ఇష్యూస్ పర్చేస్ చేసేటప్పుడు వస్తుంది. అది తెచ్చుకున్నాక నీ గోడౌన్లో మీరు స్టోర్ చేసుకోవాలి, అంటే పెట్టుకోవాలి, ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి, దానికి ఎలా కోడిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద స్టోర్ ఉంది, మీరు సినిమాలో చూసినొచ్చు, మేబీ మీరు ఆర్టికల్స్ స్టూడెంట్స్ అయితే మీరు ఆర్టికల్స్లో కూడా చూసింటారు, స్టాక్ టేకింగ్కి వెళ్ళినప్పుడు పేద గోడౌన్ ఉంది, అందులో ఎంతో మెటీరియల్ ఉంది, నువ్వు ఎలా వెతుకుతావు? మేబీ అక్కడ కొన్ని ఫ్లోర్స్ ఉండొచ్చు, ఏ ఫ్లోర్లో ఏ ఐటమ్ ఉంది, ఏ సందులో ఏ ఐటమ్ ఉందో ఎలా తెలుస్తుంది, నీకేమైనా కోడిఫికేషన్ జరుగుతుందా? సో ఆ స్టోర్స్ చేసేటప్పుడు మీరు మనం కేర్ తీసుకోవాలి. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఒక్కసారి ఇది స్టాక్ గోడౌన్లోకి వచ్చిన తర్వాత అది అక్కడే ఉండదు కదా, ఇప్పుడు ప్రొడక్షన్ ఇక్కడ అవుతుండొచ్చేమో, అంటే ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? స్టోర్స్ డిపార్ట్మెంట్ అంటే అర్థమేంటి? గూడ్స్ని జస్ట్ వాళ్ళు పెట్టుకోవడం అంతే. ఈ ప్రొడక్షన్ ఏంటి? ఆ ప్రొడక్షన్ యూనిట్లో, అంటే అదొక ప్రొడక్షన్ ఒక యూనిట్లకు అనుకోండి, అంటే ఒక ఏరియాలో ఉందనుకోండి, ఈ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఈ స్టోర్స్ని వాడు ఇక్కడ ఇష్యూ చేస్తాడు. మేబీ సేమ్ బిల్డింగ్లో ఉండొచ్చు, అంటే సేమ్ ప్రెమిసెస్లో ఉండొచ్చు, లేదంటే వేరే లొకేషన్లో కూడా ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్. సో మన కాస్ట్ అకౌంటెంట్గా మనకేం చెప్తుంది ఇక్కడ ఈ పాయింట్ అంటే, మెటీరియల్ పర్చేస్ చేసేటప్పుడు మీరు కొంచెం ధ్యాస పెట్టండి, స్టోర్స్ చేసేటప్పుడు దాన్ని, అంటే దాన్ని దాచి అంటే దాన్ని ఒక దగ్గర పెడుతున్నప్పుడు ఒక దానిపైన ఒక కన్ను పెట్టండి, అలాగే మీరు ప్రొడక్షన్కి ఇస్తేటప్పుడు దానిలో కూడా మీరు కన్ను పెట్టండి. అంటే ఎవరు అడిగితే ఇస్తున్నారు, ఆ అడిగే వాళ్ళ అథారైజేషన్ ఏంటి, వాళ్ళు ఎన్ని క్వాంటిటీస్ అడుగుతున్నారు, ఏ రేట్ అంటే ఏ స్పెసిఫికేషన్తో అడుగుతున్నారు, ఏ గ్రేడ్ అడుగుతున్నారు. సో ఈ త్రీ ఇష్యూస్ని మీరు టాకిల్ చేయగలిగితే మీరు మీ మెటీరియల్ పైన మీరు ఫోకస్ చేసిన వాళ్ళు అవుతారు. సో థియరిటికల్గా ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు, పర్చేస్ చేసేటప్పుడు, స్టోర్ చేసేటప్పుడు, ఇష్యూ చేసేటప్పుడు, ఈ త్రీ ఏరియాస్లో మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంతెందుకు చెప్పారు సార్ మీరు అంటే, థియరిటికల్గా మీకు 5 మార్క్స్ 4 మార్క్స్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆడిట్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి పాయింట్స్ మనము ఆడిట్ క్వైరీస్గా మనం రైజ్ చేయొచ్చు, ఇది ఇలా జరగకపోతే. The following are the benefits that accrue to an organization by having a proper recording and control system over the material. So, నేను ఇందాక చెప్పాను కదా, కంట్రోల్ ఉండాలి 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 అని. అలా ఉండడం వల్ల నీకు ఏం బెనిఫిట్? నేను ఒక కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ని నేను ఆర్గనైజేషన్లో పెట్టాను అంటే దానికి కొన్ని లక్షలు కోట్లు కొంచెం ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్ సిస్టమ్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను కదా, అలా నేను కాస్ట్ ఇంకర్ అవ్వడం వల్ల నాకు ఏంటి బెనిఫిట్ అంటే ఇవి బెనిఫిట్స్. అగైన్, ఏది మీరు బైహార్ట్ చేయకండి, కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోండి. ఒక ఫ్యాక్టరీని ఇమాజిన్ చేసుకోండి, ఒక గోడౌన్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక ఆడిటర్గా ఒక ఆర్టికల్ అసిస్టెంట్గా అక్కడికి వెళ్తున్నారు. సో మీరు ఏమేమి చూస్తారు, ఒక ఆర్గనైజేషన్కి కాస్ట్ కంట్రోల్ ఉన్నది అంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి, జస్ట్ ఇమాజినేషన్లో చూసుకోవాలి. కాకపోతే నేను పాయింట్స్ చెప్తాను, మీరు కోరిలేట్ చేసుకోండి. ఎలాగంటే, ద ఎగ్జాక్ట్ క్వాలిటీ ఆఫ్ స్పెసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ షుడ్ బి డిటర్మైన్డ్ అకార్డింగ్ టు ద రిక్వైర్డ్ క్వాలిటీ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. సో మీరు కరెక్ట్ కాస్ట్ కంట్రోల్ మెటీరియల్ పైన మీరు కంట్రోల్ పెట్టడం వల్ల మీకేం తెలుస్తుంది అంటే, నాకు ఒక రకమైన అవుట్పుట్ రావడానికి ఎలాంటి రకమైన ఇన్పుట్ కావాలి అని చెప్పేసి అది మీకు తెలుస్తుంది. సార్ నాకు అర్థం కావట్లేదు సార్ అంటే, ఇప్పుడు మీరు మొబైల్స్ చూస్తున్నారు, కొన్ని మొబైల్స్ స్క్రీన్స్ వేరే ఉంటాయి, కొంచెం ఒక 6000-8000 రేంజ్లో ఉన్న మొబైల్స్కి వాళ్ళ స్క్రీన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, 10000-12000-15000 మధ్యలో ఉన్న మొబైల్స్కి స్క్రీన్ వేరే ఉంటుంది, 25000-30000-35000-40000 ఆ రేంజ్లో ఉన్న మొబైల్స్కి స్క్రీన్ వేరే ఉంటుంది. స్పెసిఫికేషన్ టెక్నికల్లీ నేను అంత చెప్పలేను. సో మీ అవుట్పుట్లో స్క్రీన్ ఒకటే కానీ దాని క్వాలిటీ వేరే ఉంటుంది. ఓకే, సో మీరు కరెక్ట్గా కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల ఏం తెలుస్తుందంటే, నేను ఇప్పుడు హై ఎండ్ మొబైల్స్ నేను ఒక 1000 మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే నాకు ఎలాంటి మెటీరియల్ కావాలి అని చెప్పి నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు సింపుల్గా, ఇప్పుడు నేను స్టోర్స్ మేనేజర్ని అనుకుందాం, నాకు స్టోర్స్ మేనేజర్ అంటే నాకు ఒక గోడౌన్ ఉంది ప్రస్తుతానికి, ఆ గోడౌన్ ముంగడ చేరేసుకుని కూర్చున్నాను, నేను స్టోర్స్ మేనేజర్ని. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రొడక్షన్ మేనేజర్ ఏమంటున్నాడు అంటే, సంపత్ నాకు ఒక 1000 స్క్రీన్స్ కావాలని అడుగుతున్నాడు. ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఒక 1000 మొబైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నారు. పాయింట్ని క్లియర్గా అర్థం చేసుకోండి, థియరీ చదువుకుంటూ వెళ్ళిపోవడం నా ఉద్దేశం కాదు, క్రిస్టల్ క్లియర్గా మీ బ్రెయిన్లో కూర్చుండిపోవాలి.
ఈ ప్రొడక్షన్ మేనేజర్ ఏమంటుందంటే, సంపత్, ఈ మంత్లో మనము 1000 మొబైల్స్ ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నాము, నాకు స్క్రీన్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు, 1000 స్క్రీన్స్ కావాలి అని చెప్పేసి. అది ఎవరిని అడుగుతున్నారు? నన్ను అడుగుతున్నాడు. నేను గోడౌన్లో కూర్చున్నాను, గోడౌన్లో స్టోర్స్ మేనేజర్ కాబట్టి. నేనేమనుకుంటాను, ఓకే వీనికి 1000 స్క్రీన్స్ కావాలి కాబట్టి నేను పర్చేస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, అంటే పర్చేస్ డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ పర్చేస్ డిపార్ట్మెంట్కి నేను కాల్ చేస్తాను. అంటే ప్రస్తుతానికి అలా అలా గుర్తుపెట్టుకోండి. చేసేసి మనకు 1000 స్క్రీన్ గార్డ్స్ కావాలి, స్క్రీన్ కావాలి, మీరు ఆర్డర్ చేయండి అని చెప్పేసి పర్చేస్ డిపార్ట్మెంట్కి చెప్తాను. ఏ స్క్రీన్స్, సైజ్ ఎంత, నువ్వేమో ఇంత పెద్ద ఫోన్ తయారు చేయాలనుకుంటున్నావు ఇంత స్క్రీన్ చేస్తే కాదు కదా, ఇంత ఫోన్ తయారు చేయాలనుకుంటే ఇంత పెద్ద స్క్రీన్ చేస్తే కూడా కాదు కదా. అంటే క్లియర్ స్పెసిఫికేషన్, క్లియర్ క్వాలిటీ, మీకు ఏ టైం లోపు కావాలి, ఇవి మొత్తము నువ్వు ట్రాక్ చేయగలుగుతావు. ఎప్పుడు ఎప్పుడైతే మీ కంపెనీకి ప్రాపర్ కంట్రోల్ మెటీరియల్ పైన ఉంటుందో. అర్థమవుతుందా? ఇంకా దీనిపైన నేను మళ్ళీ వస్తాను. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడితోనే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ప్రస్తుతానికి అర్థమవుతుంది కదా, స్పెసిఫికేషన్స్ నీకు కరెక్ట్గా కావాలి అంటే నీకు ఒక ప్రాపర్ కంట్రోల్ సిస్టమ్ ఉండాలి మీ మెటీరియల్ పైన. The prices paid for the material should be minimum possible so as to keep the price of the final product low. Ante ippudu ee example ku vachinappudu ee purchase department unda, ee purchase department em chestundi, okay ee sampath nanno 1000 screen guards order cheyamannadu kada, so nenu 1000 screen guards order chestani. Ippudu itana daggara suppliers unnaru, supplier A, supplier B, supplier C. లాజిక్ అర్థమవుతుందా? ఈ సీక్వెన్స్ ఎలా వెళ్తుందో స్లోగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అడిగింది, నాకు 1000 స్క్రీన్ గార్డ్స్ స్క్రీన్స్ కావాలని. సో గోడౌన్లో నేను చూసుకుంటున్నాను, నా గోడౌన్లో ఉన్నాయా అని చెప్పి. లేవు. నేనేం చేస్తున్నాను, పర్చేస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను. పర్చేస్ డిపార్ట్మెంట్ నాకు ఎవడు సప్లయర్ ఉన్నాడో నాకేం అంత నాకు జ్ఞానం లేదు, నువ్వే చూసుకోవాలి. నువ్వు ఉన్నదే దానికోసం, పర్చేస్ డిపార్ట్మెంట్ ఉన్నదే పర్చేస్ చేయడానికి. సో పర్చేస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను 1000 స్క్రీన్స్ నాకు కావాలి అని చెప్పేసి. సో పర్చేస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చూస్తుంది, ఓకే నాకు ఈ 1000 స్క్రీన్స్ కావాలి అంటే ఏ టైం లోపు కావాలి, తొందరగా కావాలి, నాకు 1 వీక్ లోపు కావాలి. సో వీళ్ళు ఈ సప్లయర్ తోటి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, ఈ సప్లయర్ ఏ, సప్లయర్ బి, సప్లయర్ సి, ఆ ముగ్గురుతోటి కాంటాక్ట్ అవుతారు. ముగ్గురికి మేబీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు, మేబీ ఒక కొటేషన్ ఇవ్వచ్చు, లేదంటే ఒక టెండర్కి పిలవచ్చు, ఏదైనా జరగవచ్చు, డిపెండింగ్ అపాన్ ఆర్గనైజేషన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో సప్లయర్ని అడుగుతున్నాము, బాబు నాకు 1000 కావాలి, నువ్వు ఏ రేట్ చెప్తావు, నువ్వే రేట్ చెప్తావు, నీ క్వాలిటీ ఏంది, నువ్వు పాస్ట్లో అంటే గతంలో కూడా నువ్వు చెప్పినట్టుగానే క్వాలిటీ ఇచ్చావా, గతంలో కూడా నువ్వు చెప్పిన డేట్కే ఇచ్చావా, అవంతా ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ మేనేజర్ పరిగణలోకి తీసుకొని ఇతను ఆర్డర్ని ప్లేస్ చేస్తాడు. దాన్ని మనం పర్చేజ్ ఆర్డర్ అని అంటాం. ఓకే, క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ సీక్వెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో, ఆడిటింగ్ పర్పస్కైనా, కాస్టింగ్ పర్పస్కైనా. సో ఇప్పుడు ఇతను పీఓ రేస్ చేయకనే ముందే ఏం చేస్తున్నాడు, అందరు సప్లయర్స్తో మాట్లాడుతున్నాడు, నాకు కావాల్సిన క్వాలిటీ, నాకు కావాల్సిన క్వాంటిటీ, నాకు కావాల్సిన రోజులోపే, డెడ్లైన్ లోపే ఇచ్చగలిగేటోడు ఎవడు అని చెప్పి ఈ ముగ్గురులో చూస్తాడు. అంటే ఇంకెంత మంది ఉంటే అంతమంది, అంతమందిలో చూసి ఒకరిని సెలెక్ట్ చేసి, ఎస్ నేను నీకు పర్చేస్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాను, నాకు గూడ్స్ ఇచ్చేసేయ్ అని చెప్పేసేసి. ఈ సీక్వెన్స్ అర్థమవుతుందా? ఈ సీక్వెన్స్లో సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే, ఈ సీక్వెన్స్లో ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ ఏం చూడాలి అంటే, మనకు అవసరమైన ఈ 1000 స్క్రీన్స్ని తక్కువ రేట్లో నువ్వు చూడు. అంటే క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వకు, మనకు కావాల్సిన క్వాలిటీతోనే ఈ ముగ్గురులో ఎవరు తక్కువలో మనకి ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అంటున్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇప్పుడు నీకు ఈ సప్లయర్ ఏకి సంబంధించిన డీటెయిల్స్ నీ దగ్గర ఉండాలి, సప్లయర్ బికి సంబంధించిన ఒక డీటెయిల్స్ ఉండాలి, సికి సంబంధించిన ఒకటి ఉండాలి, నీ దగ్గర కొటేషన్ చేయడానికి ఒక పోర్టల్ ఉండాలని వెబ్సైట్లో, అంటే ఇవన్నీ ఉండాలి అంటే నీకు కాస్ట్ కంట్రోల్ మెటీరియల్ పైన కంట్రోల్ మెకానిజం మీ దగ్గర ఉండాలి. అలా ఉండడం వల్ల మీకు ఏం బెనిఫిట్ వస్తుంది, నువ్వు నీకు కావాల్సిన మెటీరియల్ని, నీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ తోటి, నీకు కావాల్సిన డెలివరీ టైం లోపు తక్కువలో నువ్వు బార్గెన్ చేయొచ్చు. ఎందుకు, అరే నాకు ఎట్లా నెల రోజులు ఉంది కదా. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు అంటే, 100 రూపాయలకి ఇస్తా అంటున్నాడు, వీడు 120కి ఇస్తా అంటున్నాడు, ఒక్కడు 150కి ఇస్తా అంటున్నాడు. అదే మనం జనరల్గా 100 రూపాయల దగ్గరకే వెళ్తాము, కానీ వీడేమంటున్నాడు, నేను నీకు 3 మంత్స్ లోపు డెలివరీ ఇస్తా అంటున్నాడు, వీడు 1 మంత్ లోపు ఇస్తా అంటున్నాడు, వీడు 15 డేస్ లోపే ఇస్తా అంటున్నాడు.
అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నీ దగ్గర ఇంత ట్రాకింగ్ సిస్టమ్ ఉందో నీ ఆర్గనైజేషన్లో, అప్పుడు నీకు అర్జెంట్ కావాలంటే నువ్వేం చేస్తావు, 150 రూపాయలు పోయినా పర్లేదు కానీ నా ప్రొడక్షన్ అయిపోకూడదు, నాకు ప్రొడక్షన్ అయిపోతే నా లేబర్ ఖాళీగా ఉంటారు, నా దగ్గర మార్కెట్లో డిమాండ్ ఉంటుంది కానీ నా దగ్గర ప్రోడక్ట్ ఉండదు, జనాలలో చెడ్డ పేరు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఒక్కదానికి ఒకదానికి ఎన్ని లింక్స్ ఉన్నాయో. సో ఎవరు తక్కువస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కాదు, మన రిక్వైర్మెంట్ని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలనే డిసిషను ఈ ప్రొడక్షన్ మేనేజర్ తీసుకుంటాడు, సారీ ఈ పర్చేస్ మేనేజర్ తీసుకుంటారు. సార్ ఇక్కడ పాయింట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, పాయింట్ చెప్పాల్సింది ఒకటి, అది మీకు ఏ స్పెసిఫికేషన్ కావాలో చెప్పడానికి ఒక సిస్టమ్ ఉండాలి, తక్కువ తక్కువ రేట్లో కొనుక్కోవడానికి ఒక సిస్టమ్ ఉండాలి, ఎక్కడ కూడా నీ ప్రొడక్షన్ ఆగిపోకూడదు. There should not be any interruption of production due to material which includes small and inexpensive items, because a shortage of such items may lead to stoppage of production. ఒకసారి ఏమవుతుందంటే, పెద్ద పెద్ద ఐటమ్స్ లేకపోవడం వల్ల మన ప్రొడక్షన్ ఆగిపోతుంది, అది తెలిసింది అందరికీ. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న ఐటమ్స్ లేకపోవడం వల్ల కూడా ప్రొడక్షన్ ఆగిపోతుంది. మన సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంట్లో రైస్ లేకపోతే మనం రైస్ వండుకోలేం, గ్యాస్ లేకపోతే కూడా వండుకోలేం, అలాగే ఇంకా వేరే గ్రాసరీస్ లేకుండా కూడా వండుకోలేము, అందరికి తెలిసిందే. కానీ ఒక్కొక్కసారి మ్యాచ్ బాక్స్ లేకుండా కూడా మనం ఆన్ చేయలేం, అంటే అది ఐటమ్ చిన్న ఐటమే, 50 NP ఆర్ 1 రూపీ ఇన్ఎక్స్పెన్సివ్ ఐటమే, కానీ అది కూడా మన రోజువారీ అవసరాలకి కావాలి. అర్థమవుతుందా? అలాగే ఒక ఫ్యాక్టరీలో కూడా చిన్న చిన్న లూబ్రికెంట్ ఆయిల్, అంటే మిషన్ కొంచెం జంగు పట్టినట్టు అయిపోయింది, ముందుకు వెళ్ళట్లేదు అంటే దాన్ని కొంచెం ఆయిల్ పోయడము, లేదంటే ఒక ప్రోడక్ట్ అంతా అయిపోయినాక లాస్ట్కి స్క్రూల్ ఫిట్ చేయడము, లేకపోతే చిన్న కొంచెం గమ్ యాడ్ చేయడం, ఇవన్నీ ఇన్ఎక్స్పెన్సివ్ ఐటమ్స్, చిన్న ఐటమ్స్, కానీ అవి కూడా నీకు కావాలి. సో అవి కూడా కావాలి అంటే ఎవడో ఒక ట్రాక్ చేయాలి కదా, ఇంకెంత ఉంది నీ దగ్గర క్వాంటిటీ, నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఎంత వాడుతున్నావు, ఎన్ని రోజులలో అయిపోవచ్చు, నువ్వు ఎప్పుడు మళ్ళీ ఆర్డర్ చేయాలి, ఇవన్నీ కావాలి అంటే నీకు కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ కావాల్సిందే. అర్థమవుతున్నా ఈ 3 పాయింట్స్? ఫస్ట్ నీకు స్పెసిఫికేషన్స్ కావాలి అంటే ఈ సిస్టమ్కి వెళ్ళాలి, తక్కువలో తక్కువలో ఆర్డర్ చేయాలంటే ఈ సిస్టమ్కే వెళ్ళాలి, అండ్ వన్ మోర్ థింగ్, నీకు ప్రొడక్షన్ ఎప్పటికీ ఆగిపోకూడదు అంటే కూడా కరెక్ట్గా ఒక కంట్రోల్ మెకానిజం నీ దగ్గర ఉండాలి. There should be no overstock of material because it will have an adverse effect on the working capital of the organization, like interest, godown rent, or there could be a loss in quantity of product in the form of deterioration, etc. సో ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, నీ రా మెటీరియల్ లేకపోవడం వల్ల నీ ప్రొడక్షన్ అయిపోతుంది కరెక్టే, అట్లని చెప్పి నువ్వు అవసరం ఉన్నదానికంటే ఎక్కువ తెచ్చుకొని నీ గోడౌన్లో పెట్టుకుంటావా? మేబీ నీ గోడౌన్లో స్పేస్ ఉండొచ్చేమో, కానీ నువ్వు అనవసరంగా సప్లయర్కి డబ్బులు పే చేస్తున్నావు కదా. అర్థమవుతుందా? ఇందాక ఈ ప్రొడక్షన్ ఈ ప్రొడక్షన్ మేనేజర్ ఏమన్నాడు, నాకు 1000 స్క్రీన్స్ కావాలన్నాడు. నువ్వేమనుకుంటున్నావు స్టోర్స్ మేనేజర్వి, నువ్వు 1000 కావాలని చెప్పి పర్చేస్ డిపార్ట్మెంట్కి చెప్పావు, పర్చేస్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఏం చేస్తున్నాడు, 1000 ఏంది, నేను 10,000 స్క్రీన్స్ తెచ్చిపెట్టుకుంటా, ఎప్పుడైనా వాడుంటే అనుకుంటున్నావు, ఎప్పుడైనా వాడుంటే అని చెప్పడానికి నీ దగ్గర గోడౌన్లో స్పేస్ ఉంది కరెక్టే, కానీ ఆ సప్లయర్ డబ్బులు ఇవ్వకుండా అయితే ఉండడు కదా, అంటే డబ్బులు అడగకుండా అయితే ఉండడు కదా, అతను డబ్బులు ఆడతాడు. మేబీ 30 డేస్ ఇవ్వచ్చు, 60 డేస్ ఇవ్వచ్చు, 90 డేస్ ఇవ్వచ్చు, 120 డేస్ ఇవ్వచ్చు, ఎంత క్రెడిట్ పీరియడ్ ఇచ్చినా కానీ అతను డబ్బులు అయితే పే చేయాలి కదా. అంటే కంపెనీ దగ్గర ఉన్న మనీని అనవసరంగా వెళ్ళి నువ్వు సప్లయర్ చేతిలో పెడుతున్నావు, మేబీ ఆ మనీ నీకు ఇంకా వేరే దానికి అవసరం వస్తుండొచ్చు కదా, అంటే నీ వర్కింగ్ క్యాపిటల్ని బ్లాక్ చేసేసుకుంటున్నావు. మేబీ ఇక్కడ ఈ గోడౌన్లో నువ్వు అనవసరంగా స్పేస్ని కూడా ఆక్యుపై చేసుకుంటున్నావు, నిజంగా అంత స్పేస్ ఉంటే ఇంకా వేరే ఐటమ్స్ పెట్టుకోవడానికి మనం వాడుకోవచ్చు, లేదంటే నీకు నిజంగా పెట్టుకోవడానికి ప్లేస్ ఇంకా మిగిలింది అంటే మేబీ ఒక పార్ట్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు, ఇంక ఏదైనా వాడుకోవచ్చు, వీ డోంట్ నో. మేబీ దానికి నువ్వు రెంట్ కట్టుకుంటున్నావు, దానికి ట్యూబ్లైట్లు పెడుతున్నావు, లేదంటే దానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నావు, ఎన్నో చేసుకుంటున్నావు కదా. సో తక్కువ మెటీరియల్ ఉండడం వల్ల ప్రొడక్షన్ ఆగిపోవడం ఎంత డేంజరు, నువ్వు ఎక్కువ తెచ్చుకొని నీ సప్లయర్కి డబ్బులు ఇవ్వడం కూడా అంతే డేంజర్. ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, కొన్నిసార్లు ఐటమ్స్ మనము ఆ గోడౌన్లో పెట్టడం వల్ల ఎలకలు కొట్టేయడము, బూజు పట్టిపోవడము, లేదంటే మేబీ నువ్వు వాడుకునే టైంకి ఆ టెక్నాలజీ అప్డేట్ అయిపోవడము. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టైప్ ఆఫ్ స్క్రీన్స్ తెచ్చి పెట్టుకుంటున్నాను, కానీ మేబీ ఒక 3 నెలల వరకు నువ్వు ఏం దాన్ని వాడట్లేవు, అట్లనే మురుగు పెట్టావు, 3 నెలల తర్వాత జనాలకు ఆది కాదు ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆ స్క్రీన్ ఇంకా ఏదో స్మూత్గా అవుతుంది అని చెప్పేసి, అప్పుడు దీన్ని వాడాల్సిన అవసరం లేదు కదా, నువ్వు వాడితే మళ్ళీ జనాలు కొనరు. సో టెక్నాలజీ మారొచ్చు, బూజు పట్టిపోవచ్చు, లేదంటే దానిలో క్వాలిటీ తగ్గిపోవచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు. సో ఓవర్ స్టాక్ కూడా జరగకూడదు, అండర్ స్టాక్ కూడా జరగకూడదు. ఇలా జరగకుండా ఉండాలి అంటే మీకు ప్రాపర్ కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ ఉండాలి అంటే నువ్వు కాస్టింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి.
Care should be taken to keep the loss arising in the form of wastage both during the transit and also during the production process. సో ఇంకోటి ఏమంటున్నాడంటే ఎప్పుడైనా వేస్టేజ్ అయినప్పుడు ఒకసారి కేర్ చూసుకోండి. అంటే నువ్వు ఎందుకు అంత వేస్ట్ అవుతుంది, మన లేబర్ తేవడంలో మన సెంటర్లో పగలగొట్టు తెస్తున్నారా, ఐ మీన్ ప్రాపర్గా కేర్ తీసుకోవట్లేదా, ప్రొడక్షన్లో వేస్ట్ చేస్తున్నాడు. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే లేబర్ దాన్ని ఒక ఒక మెటీరియల్ ఒక మెషిన్లో పెడతాడు, కొంచెం కేర్ తీసుకుంటే తక్కువ వేస్టేజ్ వస్తుంది, కొంచెం కేర్ తీసుకోకపోతే ఎక్కువ వేస్టేజ్ అయిపోతుంది. సో ఆ ప్రొడక్షన్లో వేస్టేజ్ జరుగుతుందా, ఆ రా మెటీరియల్ని సప్లయర్ నుంచి తెచ్చుకొని మీ గోడౌన్లో పెట్టడంలో వేస్ట్ జరుగుతుందా, ఆ కేర్ కూడా మనం తీసుకోవచ్చు తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఓకే, సో ఇది మెటీరియల్కి సంబంధించిన బేసిక్ అండర్స్టాండింగ్. నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఇంకొక మనకి ఇక్కడ టాపిక్స్ ఏం అవసరం వస్తాయంటే డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఈ టూ పాయింట్స్ కూడా మనకు చాలా అవసరం. నిన్న సెషన్లో ఆల్రెడీ చెప్పాను, లైక్ లాస్ట్ సెషన్లో. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏదేదైతే నువ్వు ఎండ్ ప్రోడక్ట్స్తో ట్రేస్ అవుట్ చేయగలుగుతావో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అది మాత్రమే మీ డైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేటర్ కొన్నాను, మనం ఏవేవైతే చూడగలుగుతున్నామో, ఏవేవైతే వాళ్ళు స్పెండ్ చేస్తున్నారో, ఏవైతే వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తున్నారో, ఒక క్యాలిక్యులేటర్ చేయడానికి నాకు ఇన్ని బటన్స్ కావాలి, ఇంత ప్లాస్టర్ కావాలి, ఇట్లా అలా ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నారో అది మొత్తం డైరెక్ట్ అయిపోతుంది. ఏవైతే ట్రేస్ అవుట్ చేయట్లేదో అది ఇండైరెక్ట్ అయిపోతుంది. అది బేసిక్ అండర్స్టాండింగ్, అంతకన్నా మనకి కష్టం లేదు. ఇక్కడ నుంచి మీరు ఇంకా మళ్ళీ ఫోకస్ని ఇంక్రీజ్ చేసుకోండి. పర్చేజ్ ప్రొసీజర్ అంటే జనరల్గా మనము మన ఇంట్లో కావాలంటే సింపుల్గా వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం కదా. కానీ ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్కి ఒక సిస్టమ్ అనేది ఉండాలి. ఆ సిస్టమ్ ఎలా రన్ అవ్వాలంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్ సైజ్ని బట్టి, వాళ్ళ బిజినెస్ కస్టమ్స్ని బట్టి మారుతూ ఉంటాయి. ఏ రెండు కంపెనీకి సేమ్ ఉండదు, ఇట్స్ ఆల్వేస్ డిఫరెంట్. వెన్ యూ గో ఫర్ ఆడిట్ ఆల్సో యూ విల్ అండర్స్టాండ్. ఒక క్లయింట్ వేరే వాడతాడు, ఇంకో క్లయింట్ వేరే వాడతాడు. కానీ ఆన్ ఏ బ్రాడర్ బేసిస్ ఈ సిస్టమ్ ఫాలో అవ్వాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆడిట్ పర్స్పెక్టివ్. పర్చేజ్ రిక్వజిషన్, పర్చేజ్ రిక్వజిషన్ అంటే ఏంది, ఇందాక చాలాసార్లు చెప్పాను, నాకు ఇంత అమౌంట్ ఆఫ్ ఇన్ని ఇంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ కావాలి, ఈ క్వాలిటీ కావాలి, ఈ టైం లోపు కావాలి అని ఎవరు చెప్తారు? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ ప్రొడక్షన్ మేనేజర్ ఆర్ ప్రొడక్షన్ యూనిట్ మెటీరియల్ రిక్వజిషన్ నోట్ అంటారు దీన్ని, వాళ్ళు ఇష్యూ చేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా ఆలోచించానంటే, ఇప్పుడు ఇది ఇది లైవ్ క్లాస్ అయితే అని చెప్పేవాడిని. ఇక్కడ ఒక అబ్బాయి వచ్చున్నాడు, అతను ప్రొడ్యూసింగ్ ప్రొడక్షన్ చేస్తాడు, ఇక్కడ నేనున్నాను ఓన్లీ గూడ్సే పెట్టుకుంటాను. ఇక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతను ఓన్లీ పర్చేస్ కోసమే చూసుకుంటాడు. అక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతను ఓన్లీ అకౌంటింగ్ కోసమే చూసుకుంటాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ ఆ విత్తనం పడుతుంది అంటే ఫస్ట్ తినేవాడు, అంటే ఆ ప్రొడక్షన్లో అతను అంటున్నాడు నాకు ఒక ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్లో నాకు ఇంత క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ కావాలి, ఈ క్వాలిటీ కావాలి, ఇంత లోపు కావాలని చెప్పేసి అతను నాకు చెప్తున్నాడు. నేను అంటే స్టోర్స్, నేను గూడ్స్ ఉన్నాయా లేవా అనేది ఎవరికి తెలియదు ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ERP యూజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, బట్ మేజర్లీ ఐఎమ్ రెస్పాన్సిబుల్. అతను నాకు చెప్తాడు, సంపత్ నాకు 1000 యూనిట్స్ ఆఫ్ ఆ స్క్రీన్స్ నాకు కావాలి అని చెప్పేసి. ఎవరు అడుగుతున్నారు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ డిపార్ట్మెంట్ని అడుగుతుంది. సో ఆ మెటీరియల్ రిక్వజిషన్ నోట్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇనిషియేట్ అయ్యి నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది బాల్? నా దగ్గర ఉంది. క్లియర్గా అర్థమవుతుందా? ఈ చైన్ చాలా ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్ స్టేజ్లో అర్థం చేసుకోలేకపోయాను. ఈ చైన్ చాలా ఇంపార్టెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా వాళ్ళు రేస్ చేస్తున్న ఒక నోట్ స్టోర్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది. ఓకే ఓకే, సో మన ఎగ్జాంపుల్కి మళ్ళీ ఇద్దాం. ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను అడుగుతున్నారు నాకు ఇంత రా మెటీరియల్ కావాలి అని చెప్పేసి. నేను నా దగ్గర ఉన్నది అంటే వాళ్ళకి పంపించేస్తాను, లేదు అంటే నేను పర్చేస్ డిపార్ట్మెంట్ చెప్పాను కదా, ఇంకొక ఇక్కడ ఇంకో అబ్బాయిలోని ఆ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను నాకు ఈ రా మెటీరియల్ ఈ టైంలోపు ఇంత క్వాలిటీతో నాకు కావాలని చెప్పి. సో ఇక్కడ రెండు వర్డ్స్ వచ్చాయి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ స్టోర్స్ డిపార్ట్మెంట్. ఇది ఎందుకు అక్కడ రెండు వర్డ్స్ వచ్చాయంటే కొన్ని కొన్ని బిజినెసెస్కి స్టోర్స్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ రెండు కలిసే ఉంటాయి, అంటే ఒక డివిజన్లోపే ఉంటాయి. వాళ్ళంతా స్ట్రెచ్ చేయరు, అంటే రెండింటిని సపరేట్గా చూడరు. అప్పుడు రెండింటిని కంబైన్గా చెప్పడానికి అతను ఏమన్నానంటే స్టోర్స్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అడుగుతుందని చెప్తున్నాడు. బట్ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎక్స్టర్నల్గా ఉంది, స్టోర్స్ డిపార్ట్మెంట్ ఏమి ఉంది. సో అతను నన్ను అడుగుతాడు, నేను పర్చేస్ డిపార్ట్మెంట్ని అడుగుతాను.
ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సప్లయర్. ద పర్చేస్ డిపార్ట్మెంట్ లొకేట్స్ ద సోర్స్ ఆఫ్ సప్లై విత్ ద హెల్ప్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, అడ్వర్టైజ్మెంట్, టెండర్స్, ఇండస్ట్రియల్ డైరెక్టరీస్ ఎక్సెట్రా, అండ్ విల్ చూస్ ఎ ఫ్యూ సప్లయర్స్ ఆఫ్టర్ ఎన్ అనాలిటికల్ స్టడీ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ ఎగ్జాంపుల్కి వస్తాను. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ డిపార్ట్మెంట్ని అడిగింది, స్టోర్స్ డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్ని అడిగింది. ఇప్పుడు ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారము, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారము, వాళ్ళకున్న డేటా ప్రకారము, టెండర్స్ ప్రకారము, డైరెక్టరీస్ ప్రకారము వేరే వేరే సప్లయర్స్ను చూస్తుంది. ఎవడు నాకు కావాల్సిన రా మెటీరియల్ ఇవ్వగలడు, ఎవడు నాకు కావాల్సిన క్వాంటిటీలో ఇవ్వగలడు, రెగ్యులారిటీతో ఇవ్వగలడు, టైంతో ఇవ్వగలడు, ఇవన్నీ పర్చేస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. అది ఒక ప్రొసీజర్. అంటే ఈ ప్రొసీజర్ అంతా ఆల్రెడీ చెప్పాను, బట్ ఒకసారి చదివి చెప్తాను. ప్లేసింగ్ a purchase order. Once the selection of supplier is done, then an order code number, if any, quantity and quality of material required, expected time of delivery, rates, discount, payment, etc. terms are issued. So, దీని మీద ఏంటంటే, ఒక్కసారి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఈ ఎగ్జాంపుల్లో, ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ ఈ ముగ్గురిని చూస్తున్నారు కదా, సప్లయర్ ఏ, సప్లయర్ బి, సప్లయర్ సి అని. ఒక్కసారి అన్ని చూసుకున్న తర్వాత ఫిక్స్ అయిపోతారు, ఎస్ సప్లయర్ ఏనైనా కరెక్ట్గా ఉన్నాడు, అతని నుంచి నేను కొంటున్నాను చెప్పేసి అతనికి చెప్తారు, నాకు ఇంత క్వాంటిటీ కావాలి, ఇంత క్వాలిటీలో కావాలి, ఈ రేట్లో కావాలి, ఈ టైంలో కావాలి, ఇంత డిస్కౌంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొటేషన్స్ ఇస్తారు కాబట్టి అవన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేస్తారు. ఫాలోఅప్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్. ఫాలోఅప్ అంటే అర్థమైందంటే, కొన్నిసార్లు మనం సప్లయర్కి అరే నాకు 100 క్వాంటిటీస్ కావాలరా, 1000 క్వాంటిటీస్ కావాలరా అంటే వాడు ఇచ్చేస్తాడు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, వానికి చాలా బిజినెస్ ఉండడం వల్ల, లేదంటే నీకు చాలా బిజినెసెస్ అంటే ఇంకా చాలా పర్చేజ్ ఆర్డర్స్ ఉండడం వల్ల, ఒకసారి వాడు గూడ్స్ని డెలివరీ చేయడు, గూడ్స్ని డెలివరీ చేయకుండా, లేకుంటే నేను 1000 క్వాంటిటీస్ అడితే ఓన్లీ 900 క్వాంటిటీస్ని పంపించడము, లేదంటే నేను 100 రూపాయలకి అడితే 120 రూపాయలకి ఇవ్వడము, ఏదో ఒక విషయంలో కొంచెం మిస్ మ్యాచ్ అవ్వచ్చు, మిస్ కమ్యూనికేషన్ జరగవచ్చు. అప్పుడు మనం వాళ్ళతో ఫాలోఅప్ అయిపోయి, ఏంది నేను చెప్పింది, ఏంది నువ్వు చేస్తుంది, ఏంది నీకు డబ్బులు కావాలా వద్దని చెప్పి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. సో ఇది జనరల్గా పర్చేజెస్కి జరగాల్సిన ఒక యాక్టివిటీస్. అర్థమవుతుందా? ఒక చిన్న బాటం లైన్ చెప్పాలంటే, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు స్టోర్స్ డిపార్ట్మెంట్ నడుతుంది, స్టోర్స్ డిపార్ట్మెంట్ పర్చేస్ డిపార్ట్మెంట్కి చెప్తుంది, పర్చేస్ డిపార్ట్మెంట్ సప్లయర్ని వెతుక్కుంటాడు, వెతుక్కొని అతను కావాల్సిన సప్లయర్ని చూస్ చేసుకుంటాడు, చేసుకున్న తర్వాత ఒక పీఓ రేజ్ చేస్తాడు, పర్చేస్ ఆర్డర్ని రేజ్ చేస్తాడు. పర్చేస్ ఆర్డర్ రేజ్ చేసిన తర్వాత ఆ సప్లయరు స్టోర్స్కి గూడ్స్ని పంపించేస్తుంది. దాని అక్కడే మనము గూడ్స్ రిసీట్ నోట్ అని అక్కడ వస్తుంది, అది నేను చెప్తాను. ఓకే, ఇది ఒక సైకిల్. ఓకే, ఏమైనా కన్ఫ్యూజన్ ఎవరైనా అయ్యుండి ఉంటే ఒక్కసారి వినండి. ప్రొడక్షన్ నుంచి స్టోర్స్ నుంచి పర్చేస్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్ వెళ్ళేసి సప్లయర్ నవ్వున ఒకరిని వెతుక్కొని కావాల్సినవన్నీ వానికి చెప్తుంది, నాకు కావాలరా అని చెప్పి. అర్థమైందా? ప్రొడక్షన్ నుంచి స్టోర్స్ నుంచి పర్చేస్ డిపార్ట్మెంట్ నుంచి సప్లయర్కి ఏం చెప్పామో, నాకు 100 కావాలి, 1000 కావాలని చెప్పాం కదా, అతను మళ్ళీ స్టోర్స్కే పట్టుకొస్తున్నాడు. ఏం పట్టుకొస్తున్నాడు? మనం చెప్పిన క్వాంటిటీస్ని పట్టుకొస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి ఆ గూడ్స్ స్టోర్స్కి రాకముందే అక్కడ ఒక గేట్ని ఏర్పరుస్తారు. ఆబ్వియస్లీ ఎక్కడైనా గేట్స్ ఉంటాయి, అంటే ఒక ఇద్దరు వాచ్మెన్స్ని, ఒక ఇద్దరు ఎంప్లాయీస్ని అక్కడ పెట్టేసి ఆ లారీ వస్తే గూడ్స్ రిసీట్ నోట్ అని ఒకటి ఇష్యూ చేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనము ఈ సప్లయర్ ఏమంటున్నాడు, నీకు 100 క్వాంటిటీస్ని ఇష్యూ చేస్తా అని చెప్పి అంటున్నాడు, కానీ నిజంగా 100 వచ్చినా లేవో ఎవరు చూడాలి అంటే ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ కూర్చొని ఉంటుంది, అది గూడ్స్ రిసీట్ నోట్ని ఇష్యూ చేస్తుంది. ఎలా ఇష్యూ చేస్తుందో చెప్తాను. వీళ్ళు 5 కాపీస్ ఇష్యూ చేస్తారు. 5 కాపీస్ ఎందుకు సార్ అంటే, ఒక కాపీ ప్రొడక్షన్ వన్కి, బాబు నువ్వు అడిగినావు కదా స్టోర్స్ డిపార్ట్మెంట్ని కావాలని, ఇగో నీకు మాకు వచ్చేసినాయి అని చెప్పడానికి. ఇంకో కాపీ స్టోర్స్కి, ఇగో మన దగ్గర గూడ్స్ వచ్చేసినాయి చూసుకో అని చెప్పడానికి. ఇంకొకటి పర్చేస్ డిపార్ట్మెంట్కి, ఏ నువ్వు పర్చేస్ చేసినావు కదా ఈ సప్లయర్ దగ్గరికి, ఆ మనకు వచ్చినాయి చూసుకో అని చెప్పడానికి. ఒకటి ఈ సప్లయర్గా ఇష్యూ చేస్తున్నాం. సప్లయర్కి ఎందుకు ఇష్యూ చేస్తున్నాము? ఎస్ నువ్వు 100 పంపించినా మేము 100 రిసీవ్ చేసుకున్నాం, అంటే రేపటి రోజు గొడవ జరగకుండా ఉండడానికి. అర్థమవుతుందా? ఇక్కడ ఎందుకు 4 ఇష్యూ చేస్తున్నాడంటే, ఈ స్టోర్స్ తోని చెప్పడానికి ఎస్ నేను 100 ఇష్యూ చేసినాను, ఇప్పుడు నా
నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఇప్పుడు నీ కర్మ నువ్వు వందని ఎట్లా చూసుకుంటావో, ఎక్కడ పెట్టుకుంటావో, ఎట్లా ఇష్యూ చేసుకుంటావు నీకు తెలియదు. నేనైతే 100 ఇష్యూ చేసినా చూసుకో అని చెప్పడానికి, అంటే ఇక్కడ చైన్ కట్ అయిపోయింది. తర్వాత ప్రొడక్షన్ చెప్తుంది, నువ్వు 100 అడిగినావు కదా స్టోర్స్ని, ఇక 100 వచ్చేసినాయి మనకు. అంటే ఇప్పుడు నువ్వు 100 వెళ్ళి అడుగు, ఇంకా నాకు రా మెటీరియల్ ఎందుకు ఇవ్వలేదు చెప్పడానికి. ఈ 100 పర్చేస్ వాళ్ళకి ఎందుకు ఇష్యూ చేస్తున్నాడు అంటే, పర్చేస్ డిపార్ట్మెంటే కదా వీళ్ళకి ఇష్యూ పీఓ రేజ్ చేసింది. సో వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తుంటారు, ఏది మా గూడ్స్ వచ్చినాయా వచ్చినాయా అని చెప్పి. సో ఈ వీళ్ళు చెప్పేస్తున్నారు, ఎస్ మన గూడ్స్ వచ్చేసినా ఇంకా మనకి ఏం ఫాలో అప్ చేయకు అని చెప్పడానికి. అర్థమైందా? ఈ 4 నెంబర్, ఇంకా 5 ఏంటంటే అది అకౌంటింగ్ డిపార్ట్మెంట్. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది అంటే, ఈ సప్లయర్కి డబ్బులు పే చేసింది అకౌంటింగ్ డిపార్ట్మెంటే కదా. సప్లయర్కి డబ్బులు పే చేయాల్సింది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం పే చేయదు, స్టోర్స్ డిపార్ట్మెంట్ ఏం చేయదు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేయదు, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. సో వీళ్ళు 5 కాపీస్ని జనరల్గా అంటున్నాను. అంటే దీని అర్థం కంపెనీలో ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ స్కై సైజ్ని, స్కేల్ని బట్టి, వాళ్ళకున్న సిస్టమ్ని బట్టి మారుతూ ఉంటాయి. బట్ జనరల్గా ఇది ప్రొసీజర్. ఓకే, సో మీరు ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయిన లేదా చూసుకుంటేప్పుడు ఇవన్నింటినీ ఒకదానొకటి పక్కకు పెట్టుకొని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో దట్ ఈస్ ఫర్ ద పర్చేస్ ప్రొసీజర్ అండ్ ఇది చెప్పాను గూడ్స్ రిసీట్ నోటు. ఇంకొకటి సెంట్రలైజ్డ్ వర్సెస్ డీసెంట్రలైజ్డ్ పర్చేజెస్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 5 డిపార్ట్మెంట్స్లో ఈ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి కంప్యూటర్స్ కావాలి, స్టోర్స్ డిపార్ట్మెంట్లో కూడా కంప్యూటర్స్ కావాలి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కూడా కంప్యూటర్స్ కావాలి, ఏదో వాళ్ళు ట్రాక్ చేసుకోవడానికి సప్లైది కావాల్సి ఉంది. పర్చేజ్ డిపార్ట్మెంట్లో కూడా కంప్యూటర్స్ కావాలి. ఓకే, ఇక్కడ కూడా ఒక కంప్యూటర్ కావాలి. అంటే మీనింగ్ మన పెద్ద ఒక ఫ్యాక్టరీలో ఎన్నో రకాల డివిజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క డివిజన్కి ఏవో రకాల అవసరాలు ఉన్నాయి. మేబీ వాళ్ళకు టూల్స్ కావచ్చు, లేదంటే ఫర్నిచర్ కావచ్చు, ఆఫీస్ అప్లయన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీన్ని సెంట్రలైజ్డ్గా పర్చేస్ చేయొచ్చు, డీసెంట్రలైజ్డ్గా పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేబీ మనకు ఒక ప్రొడక్షన్ లొకేషను ECIL దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఒక ప్రొడక్షన్ హబ్ ఉంది, లేదంటే ఇక్కడ బాల్నగర్ సైడ్ ఇక్కడ సైడ్ ఉండొచ్చు, లేదంటే ఇంకెక్కడైనా. సో 2-3 దగ్గరలో ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ సెంటర్లో గచ్చిబౌలిలో ఉంది. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే, సెంట్రలైజ్డ్ పర్చేసెస్ అంటే హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర నుంచి నేను చెప్తాను ఏ క్వాంటిటీ ఎవరి దగ్గర నుంచి కొనాలి, ఎప్పుడు కొనాలి అని. డీసెంట్రలైజ్డ్ అంటే ఈసీఐల ఉన్న బ్రాంచ్ వాడికి అవసరమైనప్పుడు వాడుకొనుకోండి, ఇక్కడ ఇందాక చెప్పిన బాలనగర్ ఆర్ ఇంకేదన్నా బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ మీకోసం ఉన్నప్పుడు మీరు కొనుక్కోండి అని చెప్పేసి. సో దట్ ఈస్ డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజర్ అంటే ఒక్క దగ్గర కూర్చొని వీడే డిసైడ్ చేస్తాడు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, డీమెరిట్స్ కూడా ఉన్నాయి. అవి బై హార్ట్ చేయకండి, అర్థం చేసుకోండి. ఒక దగ్గరే కూర్చొని చేసావంటే దాని మీనింగ్ ఏమవుతుందంటే, నువ్వు క్లియర్గా ప్రైస్ నెగోసియేషన్స్ చేసుకోవచ్చు సప్లయర్ దగ్గర, సప్లయర్ తోటి. సప్లయర్ తోటి ఏమనొచ్చు, అరే బాబా నాకు మొత్తం 1 lakh యూనిట్స్ కావాలి అంటే, వాడు 1 lakh సో నేను తక్కువ రేటుకి ఇస్తా అనుకుంటాడు. అలా కాకుండా ఈ బ్రాంచ్ ఒకసారి 10,000 యూనిట్స్, ఆ బ్రాంచ్ ఒకసారి 10,000, పూటకు ఒకసారి, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, లేదంటే ఇవాళ ఒకసారి, 1 week తర్వాత ఒకసారి, అలా ఇష్టం ఉన్నట్టుగా చేయడం వల్ల నువ్వు ప్రైస్ నెగోసియేషన్స్ కరెక్ట్గా చేసుకోలేవు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, బెనిఫిట్ ఏమొస్తుంది అంటే, వాడు పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వాడేం చేస్తాడు, ECIL బ్రాంచ్ ఉన్నవాడు మన చుట్టుపక్కల ఉన్న ఒక సప్లయర్ తోటి మాట్లాడుకొని తెచ్చుకుంటాడు. అంటే క్విక్ డెలివరీ జరిగిపోతుంది. ఓకే, ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. అలాగే అలా కాకుండా మనము సెంట్రలైజ్డ్ గచ్చిబౌలిలోనే జరగాలి అంటే, నీకు అవసరం ఉంటే నువ్వు ఒక ఫామ్ రిక్వెస్ట్ చేయి, ఆ రిక్వెస్ట్ ఒక దగ్గర రావాలి, వీడి రిక్వెస్ట్ ఒక దగ్గర రావాలి, అవి మొత్తం నా దగ్గర రావాలి, నేను ఆలోచించుకోవాలి అంటే ఒక పెద్ద ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో దీనివల్ల డిలే జరిగిపోతుంది. ఓకే, అలా డీసెంట్రలైజ్ అయితే డిలే జరగదు, క్విక్ జరిగిపోతుంది. బట్ కాస్ట్ విషయానికి వచ్చినప్పుడు సెంట్రలైజ్డ్ అనుకో, నేను తక్కువ రేటుకి మాట్లాడుకోవచ్చు. మీరు తక్కువ రేటుకి మాట్లాడలేదు, ఎందుకంటే చిన్న చిన్న క్వాంటిటీస్ కొంటున్నారు కాబట్టి. ఓకే, క్లాసిఫికేషన్ అండ్ కోడిఫికేషన్ ఆఫ్ మెటీరియల్. ఈ పాయింట్ నేను చెప్పాను బట్ ఇంకొకసారి చెప్తాను. క్లాసిఫికేషన్ అంటే, ఇప్పుడు స్టోర్స్లో మెటీరియల్ ఉన్నప్పుడు అన్ని తీసుకొచ్చి లోపల పడేసినాం అనుకో, నీకు మళ్ళీ వెతకని కాదు. స్టాక్ టేకింగ్ వెళ్ళిన ఆర్టికల్స్ స్టూడెంట్స్ మీరు కొరిలేట్ చేసుకోవచ్చు, మీకు క్లియర్గా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అంటే, ఆ గోడౌన్లో జనరల్గా ఫ్లోర్స్ ఉండవు బట్ వాళ్ళు మెట్లతో కట్టుకుంటారు, అది స్టీల్ మెట్లతో. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఏ ఫ్లోర్లో ఏ ఐటెం ఉంటుంది, అక్కడ ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి, ఏ ర్యాక్లో ఏ స్టాక్ ఉంటుంది, దానికి కోడింగ్స్ ఎలా ఇచ్చారంటే, ఎట్లా అంటే కొన్నిసార్లు నంబర్స్ ఇలా ఇస్తారు, 500, 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
డెఫినేషన్లో ఇచ్చారా లేదంటే కలర్ కోడ్ ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద ఆర్టికల్ వన్ ఆఫ్ ద క్లయింట్స్ మాకు ఉన్న ఆర్టికల్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే
ఫస్ట్ క్వార్టర్లో మ్యానుఫ్యాక్చర్ అయిన కలర్ ఫస్ట్ క్వార్టర్లో లైక్ ఏప్రిల్ మే జూన్లో ఏదైనా ఐటెం మ్యానుఫ్యాక్చర్ అవుతే మళ్ళీ దానికి గ్రీన్ కలర్ ఇస్తారు. ఇంకొక క్వార్టర్లో ఏప్రిల్ మే జూన్ అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే దీనికి గ్రే కలర్, ఇంకొక క్వార్టర్కి బ్లూ కలర్, అంటే కలర్స్ మర్చిపోయాను, లైక్ ఫోర్ కలర్స్ ఇచ్చేస్తారు. సో మనం ఆర్టికల్ మనం ఆడిట్లో కూడా ఎస్ ఇది ఎప్పుడో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్, ఇది నాన్ మూవింగ్ స్టాక్ అని చెప్పి మనం చెప్పగలుగుతున్నాం. సో ఇది ఎలా చెప్పగలుగుతున్నామంటే ఆ కోడిఫికేషన్ జరుగుతుంది. సో ఎప్పుడైనా ఒక మెటీరియల్ని నువ్వు కరెక్ట్గా నీ గోడౌన్లో పెట్టుకోవాలంటే నీకు క్లాసిఫికేషన్ క్లియర్గా జరగాలి. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని వాల్యూ కొన్ని ఐటమ్స్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి, కొన్ని తక్కువ ఇంపార్టెంట్గా ఉంటాయి. సో నువ్వు క్లియర్గా చెప్పాలి ఈ ఇంపార్టెంట్ ఐటమ్స్ మొత్తం ఈ రూమ్లో పెట్టాలి, లేకుంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ఎలా ఉంటాయంటే వర్షానికి తడిచినా కొన్ని బతికిపోతాయి, కొన్ని ప్రోడక్ట్స్ అలా కూడా ఉంటాయి. కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే జస్ట్ కొంచెం టేమ్ వస్తే ప్రోడక్ట్ ఖరాబ్ అయిపోయేటట్టుగా ఉంటాయి. సో నువ్వు క్లియర్గా కోడిఫై చేస్తే దానికి పైన ఎంత కేర్ తీసుకోవాలనేది నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. సో కోడిఫికేషన్ క్లాసిఫికేషన్ ఇదే చెప్తుంది, మీరు కరెక్ట్గా చేయండి. అది నంబర్స్తో పాటు ఇవ్వండి, లేకుంటే ఏబిసిడీలో ఇవ్వండి, లేకుంటే కొంచెం కాంబినేషన్ అని ఇవ్వండి. సో దీనివల్ల నీకు ఏం బెనిఫిట్ అంటే ఈజీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టోర్స్. ఇందాక చెప్పాను సడన్గా నాకు ఒక పెన్ను కావాలి అంటే మొత్తం వెతకాల్సిన అవసరం లేదు. ఓ ఫస్ట్ ర్యాక్లో మొత్తం పెన్స్ ఉంటాయి, సెకండ్ ర్యాంక్లో మొత్తం బుక్స్ ఉంటాయి, థర్డ్ ర్యాక్లో మొత్తం ఇవి ఉంటాయి, అట్లుంటే నేను క్లియర్గా వెళ్ళేసి వెతుకుంటాను. అంటే అలా నువ్వు కోడిఫై చేయడమో లేకపోతే క్లాసిఫై చేయడమో చేస్తే నీకు ఈజీగా అయిపోతుంది. రిడక్షన్ ఆఫ్ క్లరికల్ వర్క్ అంటే నువ్వు మాటమాటికి వెతకాల్సిన అవసరం ఉండదు, ఒకసారి నువ్వు క్లియర్గా పెట్టుకోవచ్చు. మెటీరియల్ రిక్వజిషన్ నోట్ ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అతను ప్రొడక్షన్ అబ్బాయి అని చెప్పాను. ప్రొడక్షన్ అబ్బాయి స్టోర్స్ అబ్బాయికి ఏమిస్తున్నాడు? మెటీరియల్ రిక్వజిషన్ నోట్స్ ఇస్తున్నాడు. ఇది ఫస్ట్ డాక్యుమెంట్, మెటీరియల్ రిక్వజిషన్ నోట్. అదే ఇక్కడ చెప్పాడు, ఇది థియరీ ఉంది మీరు చదువుకోండి, బట్ క్లియర్గా ఇందాక ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎవడైతే ఆకలితో ఉన్నాడో, ఎవడైతే మెటీరియల్ కావాలనుకుంటున్నాడో వాడు నాకు మెటీరియల్ కావాలి, మెటీరియల్ రిక్వజిషన్ నోట్ అని అలా ఒక నోట్ ప్రిపేర్ చేసి నాకు ఈ క్వాలిటీ, ఈ స్పెసిఫికేషన్, ఇంత క్వాంటిటీ, ఈ లోపు, ఈ టైం లోపు కావాలి. సపోజ్ ఈ ప్రోడక్ట్ నీకు దొరకకపోతే దీనికి ఆల్టర్నేట్గా నువ్వు ఇంకేం ప్రోడక్ట్స్, ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళేసేటప్పుడు మనం ఏమనుకుంటాం, నాకు ఈ ట్యాబ్లెట్ కావాలనుకుంటాము. ఒక్కోసారి ఏమవుతుందంటే నీకు అదే ట్యాబ్లెట్ అయితేనే నీకు జబ్బు తగ్గుతుంది, కొన్నిసార్లు ఎలా ఉంటుంది దానికి సబ్స్టిట్యూట్ ఇంకొక ట్యాబ్లెట్ ఉన్నా నీకు తగ్గిపోతుంది. సో మనం ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు డాక్టర్లు ఆర్ వీళ్ళు ఆల్టర్నేట్ కూడా పక్కకు రాస్తారు. అంటే మీనింగ్ ఏంది, ఫస్ట్ అయితే నాకు ఇది కావాలి, ఇది లేకపోయినప్పుడు ఇంకోటైనా పర్లేదు, దీనికి దరిదాపుల్లో ఉండేది అని చెప్పడానికి. అలాగే ఓ మెటీరియల్ రిక్వజిషన్ అతను రేస్ చేసేటప్పుడు జనరల్గా అతను కావాల్సిందే చెప్తాడు, బట్ విత్ ఇన్ ద బ్రాకెట్ ఆర్ మేబీ ఆల్టర్నేటివ్గా ఇన్ కేస్ ఇది మీకు దొరకకపోతే, మేబీ మీకు సప్లయర్ రెడీగా లేకపోతే ఇదైనా పర్లేదు అని చెప్పడానికి ఒక ఆల్టర్నేట్ కూడా అతను ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫార్మాట్, ఇది ఫార్మాట్ చూసుకోండి. మెటీరియల్ ట్రాన్స్ఫర్ నోట్. సో మెటీరియల్ ట్రాన్స్ఫర్ నోట్ అంటే మీనింగ్ ఏంటంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇది స్టోర్స్ డిపార్ట్మెంట్, ఇది ప్రొడక్షన్ వన్, ప్రొడక్షన్ టూ, ప్రొడక్షన్ త్రీ. అంటే వీళ్ళ దగ్గర త్రీ యూనిట్స్లో ప్రొడక్షన్ జరుగుతుంది. అయితే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైతే మెటీరియల్ అవసరం వస్తుందో వాళ్ళు దాన్ని మెటీరియల్ రిక్వజిషన్ నోట్ని వాళ్ళు ఇష్యూ చేస్తారు. అంటే అది స్టోర్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, వాళ్ళు వచ్చినప్పుడు అంటే వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటే ఆ స్టాక్ని వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, వీనికి 100 యూనిట్స్ అవసరం ఉండే, 100 యూనిట్స్ అడిగాడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని, వాడు 100 యూనిట్స్ ఇచ్చాడు, కానీ వీటి ప్రొడ్యూస్ చేసేటప్పుడు వీని అదృష్టానికి ఓన్లీ 90 యూనిట్స్నే వాడాడు, కానీ ఇంకొక 10 యూనిట్స్ ఇంకా అలాగే ఉన్నాయి, స్పేర్లు మిగిలిపోయాయి. అయితే ఇతను ఏం చేయొచ్చు, ఈ మిగిలిన 10 యూనిట్స్ని స్టోర్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ రిటర్న్ చేయాలి కదా. నువ్వేం పెట్టుకుంటావు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నువ్వు ప్రొడక్షన్ చేసుకో, స్టోర్స్ నువ్వు మెయింటైన్ చేసుకోకు. స్టోర్స్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి నా బాధ్యత. అంటే నీ దగ్గర ఏమైనా రా మెటీరియల్ మిగిలిపోతే నాకు ఇచ్చేసి, నువ్వు పెట్టుకోకు, దాన్ని ఎంత కేర్ తీసుకోవాలి, దానివల్ల ఏమి ఎక్కడ ఫైర్ అవుతుంది, ఎక్కడ ఫైర్ కాదు, దానికి ఏం ప్రొడక్షన్ తీసుకోవాలి, అవంతా నాది. ఓకే, సో మీనింగ్ అర్థమవుతుందా? ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 100 యూనిట్స్ అవసరం ఉంటే వాడు 100 అడిగాడు, కానీ ఇప్పుడు 90తోనే పని అయిపోయింది, ఇంకొక 10 మిగిలిపోయాయి. సో ఆ 10 స్పేర్స్ స్టోర్స్ డిపార్ట్మెంట్కి రిటర్న్ ఇవ్వాలి కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి ఈ ప్రొడక్షన్ యూనిట్ అనేది పక్కకే ఉంది, ఇది ఒక రూమ్ అనుకో, పక్కకి ఇంకొక రూమ్ ఎగ్జాంపుల్, కానీ స్టోర్స్ మేబీ కొంచెం ఒక 1 కిలోమీటర్ అవేలో ఉంది. స్టోర్స్ అంటే కొంచెం దూరం ఉంటాయి అవి, ఈ వీటికి వాటికి కొంచెం స్పేస్ ఉండేలా చూసుకుంటారు వాళ్ళు. సో మనం ఏం చేయొచ్చు, ఈ ప్రొడక్షన్ రూమ్కి నీడ్ ఉన్నప్పుడు
ఈ 10 మిగిలిపోయింది నేను ప్రొడక్షన్ 2కి ఇచ్చేయచ్చు కదా. నేను ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ స్టోర్స్కి పంపించి స్టోర్స్ నుంచి ప్రొడక్షన్ యూనిట్కి వచ్చి ఇదంతా ఒక లారీ రౌండ్ వేసుకుని వచ్చే బదులు నేను ఇక్కడ చేతితోటి ఇక్కడ ఇచ్చేయచ్చు కదా. సో అలా ఇచ్చేటప్పుడు నీకు ఈ నోట్ కావాలి అంటున్నాడు, మెటీరియల్ ట్రాన్స్ఫర్ నోట్. అర్థమవుతుందా? థియరిటికల్గా తెలుసుకోవడం కాదు, మనం బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతూ చేయడం వల్ల మనకు ఫ్యూచర్లో ఎక్కడైనా యూజ్ అవుతుంది. సో ఒక ప్రొడక్షన్ యూనిట్ నుంచి ఆర్ ఒక జాబ్ నుంచి ఒక ప్రాసెస్ నుంచి మెటీరియల్ స్టోర్స్ డిపార్ట్మెంట్కి వెళ్లకుండా పక్క స్టోర్స్కి వెళ్తుంది, పక్క ప్రొడక్షన్ యూనిట్కి పక్క డిపార్ట్మెంట్కి వెళ్తుందంటే నీకు ఒక మెటీరియల్ ట్రాన్స్ఫర్ నోట్ అనేది కావాలి. ఇంకొకటి మెటీరియల్ రిటర్న్ నోట్. మెటీరియల్ రిటర్న్ నోట్ అంటే ఇందాక చెప్పాను కదా, 10 మిగిలింది వాడు పక్క యూనిట్కి ఇవ్వకుండా స్టోర్స్కే ఇచ్చేస్తున్నాడు. సార్ మీరు నాకు ఇచ్చారు కదా, నేను మీకే ఇస్తాను, పక్కనికి ఇయ్యను అంటున్నాడు. సో అప్పుడు మెటీరియల్ రిటర్న్ నోట్ ఇవ్వండి. అంటే నీకు రిటర్న్ అంటే నీకు మైనస్ చేయడానికి, నేను ఆల్రెడీ 100 ఇచ్చాను, ఇప్పుడు నువ్వు 10 ఇస్తున్నావు కదా, అంటే నేను ఎప్పుడైతే కాస్టింగ్ చేస్తున్నా అప్పుడు నీకు 90 పడుతుంది క్యాలిక్యులేషన్ చెప్పడానికి. బిన్ కార్డ్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు రిలయన్స్ ఫ్రెష్ ఇలాంటి కొన్ని స్టోర్స్కి వెళ్ళినప్పుడు కూడా చూడండి, కొన్ని అన్నిట్లో చెప్పట్లేదు, ఒక ర్యాక్లో మొత్తం ఏముంటాయంటే పప్పు ఉందనుకోండి, అందులో వాళ్ళ సైడ్కి రాసి పెట్టుకుంటారు ఇంకా ఎంత క్వాంటిటీ మిగిలింది అని. అంటే దానివల్ల ఏం తెలుస్తుందంటే, ఎవరైతే ఆ స్టోర్స్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఓకే ఇంక ఇక్కడ మొత్తము ఒక 200 kgs ఆఫ్ సమ్ దాల్ మిగిలిపోయింది, సో 200 kgs అయిపోకముందే మనం ఇంకొకసారి రీఆర్డర్ చేయాలని చెప్పడానికి చిన్న మనకు తెలిసిన ఎగ్జాంపుల్. బట్ కంపెనీస్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ స్టోర్స్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటాయంటే అవన్నీ అన్ని ర్యాక్స్లో సామాన్లు పెడతా ఉంటారు. అది ఏదైనా బాక్స్ అయి ఉండొచ్చు, ఇండివిజువల్ ఐటమ్ అయి ఉండొచ్చు, ఎక్విప్మెంట్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సో అది ఎక్విప్మెంట్ ఏంటి, అందులో ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, ఎంత ఖాళీ ఉంది, అది ప్రతి ఒక్కడు వెళ్ళి వెతికి చూడలేడు అనమాట. సో ఇప్పుడు ఇది ఒక ర్యాక్ అనుకోండి, ఆ ర్యాక్లో ఒక చిన్న ఒక పేపర్ని అటకాయిస్తారు, ఒక పేపర్ని ఏలాడదీస్తారు, ఆ పేపర్ పైన రాస్తారు, ఓకే ఈ ప్రోడక్టు దీనికి సంబంధించింది, ఈ ప్రోడక్ట్లో ఇన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, ఇది డేంజరు, ఇది ముట్టుకోకు, లేదంటే ఇందులో ఇన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, ఇది హజార్డియస్, ఇట్లా ఏదైనా ఆ బిన్ కార్డ్ సిస్టంలో క్లియర్గా చెప్పు, ఈ ర్యాక్ మొత్తంలో ఇంకెంత క్వాంటిటీ ఉంది. ఒకటి తీసుకెళ్ళడానికి ఒక కొన్ని క్వాంటిటీస్ అందులో కింద మైనస్ చేయి, మళ్ళీ ఏదైనా పర్చేస్ చేసి పెంచాం అనుకో మళ్ళీ కింద యాడ్ చేయి. అంటే నువ్వు మాటిమాటికి 1, 2, 3, 4, 5 అని ఇట్లా యాడ్ చేసుకోకుండా నువ్వు ఇక్కడ దీన్ని చూడగానే, ఇప్పుడు నేను స్టోర్స్ మేనేజర్ అనుకో, ఊరికే ఇలా వాకింగ్కి వెళ్ళాను అంటే లోపలికి, ఇక్కడ చూడగానే ఓకే ఇంకో 100 ఉన్నట్టు నేను ఇలా చెప్పి చూసుకోవడానికి, ప్రతిసారి నేను ఇంకా కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అదే మీకు బిన్ కార్డ్ సిస్టంలో వస్తుంది, మీకు థియరీ ఎగ్జామ్లో కూడా రావచ్చు. స్టోర్స్ లెజర్ అంటే ఏంటంటే, వాళ్ళు అకౌంటింగ్ కంప్యూటర్లో చేసేది స్టోర్స్ లెజర్. సో మనం స్టాక్ టేకింగ్ వెళ్ళినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే, ఫిజికల్ స్టాక్ని చూస్తాము, స్టోర్స్ లెజర్స్తో కంపేర్ చేస్తాము. అర్థమైందా? ఫిజికల్గా అంటే ఫిజికల్గా ఎంత స్టాక్ ఉంది, 100 యూనిట్స్ ఉన్నాయి, కానీ బుక్ ప్రకారం ఎంత ఉంది, 110 యూనిట్స్ ఉన్నాయి. అంటే 10 ఎక్కడో కనిపించట్లేవు, ఒకడని ఎత్తుకపోయిందా, మిస్అప్రాపరేషన్ జరిగిందా, ఫ్రాడ్ జరిగిందా, అకౌంటింగ్లో ఎర్రర్ జరిగిందా, నార్మల్ లాసా, అబ్నార్మల్ లాసా, అవంతా మనం డీప్ చేయాల్సిందే ఉంటుంది. ఓకే, ఇంకా ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఇలాంటివి నేను నెక్స్ట్ సెషన్లో వైట్ బోర్డ్ పైన చెప్తాను, లైక్ క్యాలిక్యులేషన్స్ మొత్తం ఎలా చేయాలి, లైక్ రీఆర్డర్ క్వాంటిటీ, రీఆర్డర్ లెవెల్, ఇవన్నీ వైట్ బోర్డ్ పైన చెప్తే బాగుంటుంది. ఇవాళ జస్ట్ థియరీ కోసమే మనం మాట్లాడుకుందాం. స్లో మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ ఐటమ్స్. స్లో మూవింగ్ నాన్ మూవింగ్ అనే పాయింట్ ఎక్కడ ఇంపార్టెంట్ వస్తుంది, ఎక్కడ అవసరం వస్తుందంటే, స్లో మూవింగ్ అంటే నువ్వు ఒక ఐటమ్ కొన్నావు అంటే, ఇప్పుడు రా మెటీరియల్ తెచ్చుకుంటా ఉన్నాము, స్టోర్స్లో పెడతా ఉన్నాము, కానీ కొన్ని ఐటమ్స్ మూవ్ అవ్వట్లేవు, అంటే దాన్ని ప్రొడక్షన్ యూనిట్ వాడట్లేదు, వాడకుండా అన్ని ఇక్కడ ఉన్నది అంటే అది నాన్ మూవింగ్, లేదంటే స్లోగా మూవ్ అవుతుంది అంటే తక్కువ వాడుతున్నారు. సో దానిపైన మీరు ఐ చేయొచ్చు, దానిపైన ఒక కండిషన్ ఉండొచ్చు. అది రా మెటీరియల్కి అవుట్పుట్ కూడా సేమ్ కాన్సెప్ట్. అవుట్పుట్లో కూడా మనము ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం, ఒక పెద్ద ఫోన్ తయారు చేస్తున్నాం, ఒక మామూలు ఫోన్ తయారు చేస్తున్నాం, ఇంకేదో ఫోన్ తయారు చేస్తున్నాం, అవంతా మనకు స్టాక్లో పడింది. కొన్ని ఫోన్స్ వెంట వెంటనే అమ్ముడుపోతున్నాయి, కొన్ని ఫోన్స్ మెల్లగా అమ్ముడుపోతున్నాయి, కొన్ని ఇంకా అలాగే పెంటలోనే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఏది ఫాస్ట్ మూవింగ్ ఐటమ్, తొందరగా మూవ్ అయిపోతుంది,
ఏది స్లో మూవింగ్ ఐటమ్ తక్కువగా మూవ్ అవుతుంది, ఏది నాన్ మూవింగ్ ఐటమ్ అంటే సంవత్సరం కింద మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇంకా ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందంటే ఎందుకు ఉంది? మార్కెట్ లో డిమాండ్ లేదు. ఎస్, మార్కెట్ లో డిమాండ్ లేదు, కరెక్ట్. కానీ ఇప్పుడు దీన్ని అకౌంటింగ్ ఎట్లా చేస్తున్నావు? ఏమైనా బ్యాడ్ డెట్ రామంటారు, దీన్ని ఏమైనా రైట్ ఆఫ్ చేస్తావా? ఇంకెన్ని రోజులు స్టాక్ లో చూపించుకుంటావు? లేదంటే ఈ ఆఫీస్ లో అమ్ముడు పోవట్లేదేమో, వేరే ఆఫీస్ కి పంపించుకుంటావా? లేదంటే ఇది ఆల్రెడీ నాన్ మూవింగ్ గా ఉంది, నాన్ మూవింగ్ ఉన్నప్పుడు ఇంకా ప్రొడక్షన్ దీనిపైన ఎందుకు చేస్తున్నారు? అట్లీస్ట్ ప్రొడక్షన్ అని ఆపండి. ఇక్కడ ఆల్రెడీ నాన్ మూవింగ్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం మీకేముంది? సో ఇలాంటివన్నీ మేనేజ్మెంట్ డిసిషన్ లోకి వచ్చేస్తాయి. ఎప్పుడొచ్చేస్తాయి? ఎప్పుడైతే మనం ఒక ఐటమ్ ని ఫాస్ట్ మూవింగ్, నాన్ మూవింగ్, స్లో మూవింగ్ గా కేటగరైజ్ చేస్తామో అప్పుడు మనకు అది తెలుస్తుంది. ఇంకొకటి ఏబీసీ అనాలిసిస్ అంటారు, ఇది కూడా మీకు థియరటికల్ గా రావచ్చు. ఏబీసీ అంటే అర్థమైందంటే ఆల్వేస్ బెస్ట్ కంట్రోల్డ్ అని. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక స్టోర్స్ ని చూస్తే స్టోర్స్ లో చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. ఏమంటారు, పనికి మాలిన బ్యాగ్స్ ఉండొచ్చు, అంటే ఆల్రెడీ వాడేసిన బ్యాగ్స్ ఉండొచ్చు, అది పెద్ద క్వాంటిటీలో కనిపిస్తుంది. డబ్బాలు ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్న వైర్లు ఉండొచ్చు. అంటే చూడ్డానికి పెద్ద ఐటమ్, పెద్దగా మొత్తం ఆక్యుపై చేసుకుంది ఆఫీస్ని, కానీ అందులో కొన్ని ఐటమ్స్ చాలా ప్రీషియస్. ఇప్పుడు గోల్డ్ అనుకోండి, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి స్టోర్స్లో, ఉన్నాయి ఎందుకో ఒక పర్పస్ వల్ల. మనం చెప్పలేం కదా ఏ బిజినెస్కి ఏం అవసరం ఉంటుందో. వాళ్ళ దగ్గర సున్నం ఉంది, గోల్డ్ కాయిన్స్ ఉంది, ఇంకేదో మెటల్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అరే గోల్డ్ ఎక్కువ కాస్ట్లీ కదా, చూడడానికి గింతే అనిపిస్తుంది. మొత్తం పెద్ద ఫ్యాక్టరీలో, పెద్ద స్టోర్స్లో ఇంత ప్లేసే ఆక్యుపై చేసుకుంటుంది. ఏ అనే కేటగిరీ చాలా ఇంపార్టెంట్ వాల్యూ, అంటే మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, లేదంటే వాల్యూ వైజ్గా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే, ఆ వాల్యూ ఆ ఐటెం లేనిది ఈ ప్రొడక్షన్ జరగదు. సో అలాంటి ఐటమ్స్, ఇంకొకటి వాల్యూ వైజ్ కూడా ఇంక ఎక్కువ అమౌంట్లో ఉన్నాయి ఉన్నవి. ఇలాంటి ఐటమ్స్ని మీరు కేటగరైజ్ ఏలో పెట్టేసి దీనిపైన మ్యాక్సిమం కేర్ తీసుకోండి. వాటర్ రాకుండా, ఫైర్ కేమ్ కాకుండా, ఎలక్ట్రిసిటీ అడ్డు కాకుండా, టెంపరేచర్ డ్రాప్ కాకుండా, అంటే డిపెండింగ్ అపాన్ ద కైండ్ ఆఫ్ ఐటమ్, ఇన్సూరెన్స్ తీసుకోవడం కానీ, లేదంటే దానికి లాకర్స్ పెట్టడం కానీ అట్లా. సో ఇంకొకటి బి కేటగిరీ, అంటే అది వాల్యూ వైజ్గా మరీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ కొంచెం ఇంపార్టెంట్ వాల్యూ అమౌంట్ స్పేస్ కూడా మరీ అంత ఎక్కువ ఆక్యుపై చేయట్లేదు, బట్ కొంచెం ఆక్యుపై చేసుకుంటుంది. అలాంటిది బీ కేటగిరీలో పెట్టండి. ఇంకా మిగతా చెత్త చెత్త ఉంటున్నది మీరు బయట పడేసినా కూడా తీసుకుపోయినా పెద్దగా ఏం కాదు అన్న ఉద్దేశం. అట్లా మనం గోల్డ్ బయట పడేయలేం కదా. సో ఏ ఐటమ్కి ఎంత కేర్ తీసుకోవాలనేది ఏబీసీ అనాలిసిస్ చెప్తుంది. సింపుల్ చెప్పాలంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, మన ఎగ్జామ్ మొత్తం పోర్షన్ 100 మార్క్స్ పోర్షన్లో మనకు ఒక 60 మార్క్స్ పోర్షను చాలా ఈజీగా ఉంటుంది, ఒక 30% ట్రిక్కీగా ఉంటుంది, ఒక 10% ఇక తల కొట్టుకున్న రాదు. ఓకే, ఇప్పుడు ఫ్యాకల్టీస్ ఏం చెప్తారు, ఇది ఈజీ టార్గెట్ రా బాబు, దీనిపైన ఏ ఫోకస్ చేయి. ఇది ఈ 60 మార్క్స్ పోర్షన్ తక్కువ పోర్షన్, అంటే తక్కువ చాప్టర్సే ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళినప్పుడు పీజీబీపీ క్యాపిటల్ గెయిన్ ఇలాంటి కొన్ని చాప్టర్స్లో చూస్తే నీకు 60 మార్కులు అక్కడక్కడ వచ్చేస్తాయి, శాలరీ అలాంటివి. ఈ 30 ఏంటంటే ఇంక ఎన్నో ప్రొవిజన్స్ జరుగుతాయని రావు. ఈ 10 ఏంటంటే ఇక అడ్వాన్స్ రూలింగు, సెటిల్మెంటు, అప్పీల్స్ ఇలాంటివి, అంటే చాలా మనం ఇమాజిన్ కూడా చేయడం ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి. సో మనం ఏం చేయొచ్చు, ఏ కేటగిరీ పైన ఎక్కువ ఫోకస్ చేసి మార్క్స్ తెచ్చుకోవచ్చు, కొంచెం మీకు టైం దొరికితే బి కేటగిరీ పైన చేసి, సి పైన చేయకపోయినా పర్లేదు, చేసి చేయండి బట్ చేయకపోయినా పర్లేదు. సేమ్ కాన్సెప్ట్ ఏబీసీలో కూడా, వాల్యూ ఎక్కువ ఉంటుంది, స్పేస్ తక్కువ ఉంటుంది, దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకొకటి వాల్యూ మోడరేట్గా ఉంటుంది, స్పేస్ మోడరేట్గా ఉంటుందని, కొంచెం ఎక్కువ సారీ కొంచెం మోడరేట్గా వచ్చాయి. సిది చూడడానికి ఇంత కనిపిస్తుంది, బట్ దానికి వాల్యూ ఏమి ఉండదు. దాన్ని నువ్వు కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, మామూలుగా తీసుకున్నా పర్లేదు. ఓకే, సో ఇలా ఏబీసీ పైన చేస్తాము. ఇంకొకటి యూసేజ్ రేషియో అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది, థియరీ మొత్తం వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నాం, సో దట్ మన నెక్స్ట్ సెషన్లో మొత్తం నంబర్స్ పైన ఫోకస్ చేద్దాం. ఇన్పుట్ అవుట్పుట్ రేషియో, ఇన్పుట్ అవుట్పుట్ రేషియో అంటే అర్థమైందంటే, ఇప్పుడు 2 కేజీల ఇన్పుట్ పెట్టినప్పుడు, ఇక్కడ 2 కేజీ ఆఫ్ ఇన్పుట్ నేను పెట్టినప్పుడు ఒక ప్రోడక్ట్కి అవుట్పుట్ 1 కేజీ వస్తుంది. ఏదో ఒక రకమైన ఇన్పుట్ ఒక కైండ్ ఆఫ్ రా మెటీరియల్ 2 కేజీస్ నేను వాడడం స్టార్ట్ చేస్తే అవుట్పుట్కి వచ్చేసరికి అది 1 అవుట్పుట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, ఇది 50% నాకు వస్తుంది, అంటే 1:2 రేషియోలో అవుతుంది అర్థం. అంటే 2 కేజీస్కి 1 కేజీ అవుట్పుట్ వస్తున్నట్టుగా. ఇట్లా చేయడం వల్ల మనకి ఎలా తెలుస్తుందంటే, రేపటి రోజు నేను 200 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ యూజ్ చేస్తే 100 కేజీస్ ఆఫ్ అవుట్పుట్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది 200 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ యూజ్ చేస్తే 95 వచ్చింది. సో నేను ఇక్కడ చెప్పొచ్చు, అరే మీరు రా మెటీరియల్ని
మీ ప్రొడక్షన్లో అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఎలా ఎప్పుడు చెప్పొచ్చు, ఎప్పుడైతే ఇన్పుట్ అవుట్పుట్ రేషియో ఉందనుకోండి, ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్కి ఎట్లా అంటే 25% వస్తుంది, అంటే 1 కేజీ పెడితే 25% ఆఫ్ అవుట్పుటే వస్తుంది, కొన్నిటికి 1 కేజీ పెడితే 1 కేజీ ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ద ఇండస్ట్రీ ఒక పర్సంటేజ్ మీరు తీసుకున్నారంటే, మీరు ఆడిట్లు చేసేటప్పుడు కానీ లేదంటే మీరు అకౌంటింగ్లో కానీ మీరు ఒక కన్నీ వచ్చు, అరే వీడు 1000 కిలోలు కొన్నాడు మరి అవుట్పుట్ ఎంత గింతే వచ్చింది, జనరల్గా వీని గింత రావాలి కదా అని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ మీరు ఎప్పుడు చేయొచ్చు అంటే, ఇలాంటి పాయింట్స్ మీకు అర్థమైనప్పుడు, ఇన్పుట్ అవుట్పుట్ రేషియో చూసినప్పుడు. ఇంకొకటి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటారు, ఇది మీకు ఎఫ్ఎంలో కూడా వస్తుంది. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన రా మెటీరియల్ ఎంత త్వరగా అమ్ముడుపోతుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన 100 స్క్రీన్స్ అని చెప్పాను కదా, 100 స్క్రీన్స్ నేను తెచ్చాను, ప్రొడక్షన్ హౌస్ దాన్ని ప్రొడ్యూస్ చేసేసింది, స్టోర్స్లో పడి ఉన్నాయి, కస్టమర్స్ ఏం కొనట్లేదు, అంటే మీనింగ్ ఏంది, అనవసరంగా ప్రొడ్యూస్ చేసినారా, ఓడేయమంటారా నేను చెప్పడానికి, లేదంటే ఆ 100కి 100 ఓడ కొనేసుకున్నాడు అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, లేకపోతే 100లో 50 అమ్ముడుపోయాయి, 50 ఉన్నాయి అంటే అది మోడరేట్గా వెళ్తుంది. సో ఈ రేషియోస్ నేను చెప్పొచ్చు, ఈ ప్రోడక్ట్కి రేషియో ఎక్కువ ఉంది అంటే జనాలు ఎక్కువ కొంటున్నారు కదా, మేబీ ఇంకా ఫోకస్ చేసి దాన్ని ఇంకెక్కువ అమ్ముదామా, ఇది ఎవడు కొనట్లేదు, ఎందుకు కొనట్లేదు, ఇంకేమైనా ఆలోచిద్దామా. సో ఇలాంటి మేనేజరల్ డిసిషన్స్కి ఇలాంటి రేషియోస్ మనకు చాలా యూజ్ అవుతాయి. సో ఇది ఇవాళ వీడియో అన్ని మెటీరియల్కి సంబంధించి థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ సెషన్లో మనము న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని వైట్ బోర్డ్ పైన చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో అది నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్తో మనం ముందుకు వద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.